ఏది కొందామన్నా ఫిరమే బగ్గుబంటున్న నిత్యావసర వస్తువుల రేట్లు ఎల్ల దీయ ఇల్లు ఎల్లదీయాలంటే సామాన్యకి తక్లీఫ్ ఇగో ఇది పరిస్థితి పది రోజుల్లోనే అయిన కూరగాయల ధరలు లీటర్ నూనె ప్యాకెట్ రెండు వందల రూపాయలు మూడు వందలు దాటిన కిలో చికెన్ లాండ్రీ హెయిర్ కటింగ్ రేట్లు పైకి ఇంటికి రాయలు పెంచేస్తున్న ఓనర్లు అంటూ ఒక వార్తని ప్రధానమైనటువంటి వార్తను చూసుకోవచ్చు నిజంగా కూడా పరిస్థితి ఎట్లా ఉందంట రాష్ట్రంలో అన్ని కూరగాయల రేట్లు కూడా రకరకాలుగా మొత్తం పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు సెంచరీకి చేరువలో టమాటా సెంచరీ కొడతా ఉందట వంద రూపాయల దగ్గరలో ఉంది కూరగాయల మార్కెట్లో ఏది కొనాలన్నా కిలో డెబ్బైకి తక్కువ లేదు ఎండలు పెరగడం దిగుబడి తగ్గడంతో పాటు రవాణా ఛార్జీల ఫలితంగా పది రోజుల్లోనే కూరగాయల రేట్లు అయ్యాయి టమాటా ధర గత నెలలో ఇరవై ఇరవై రూపాయలుంటే ఇప్పుడు సెంచరీకి చేరువైంది హైదరాబాద్లోని మార్కెట్లో కిలో టమాటా ఎనభై వరకు ఉండగా వరంగల్ మార్కెట్లో డెబ్బై పలుకుతున్నది గల్లీల్లో కూరగాయలు అమ్మేవారైతే పది ఇరవై ఎక్కువ చేసి అమ్ముతున్నారు మార్కెట్లో అత్యధికంగా బీన్స్ కిలో నూట ఐదు రూపాయలు ఉండగా బీరకాయ ఎనభై రూపాయలు చిక్కుడుకాయ అరవై రూపాయలు పచ్చిమిర్చి యాభై రూపాయలు పలుకుతుంది ఇది పరిస్థితి మొత్తం మీద కూరగాయల రేట్లు పెంచేసి తర్వాత సామాన్యుడు పడ్డి నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కూరగాయలు ధరలు విరగడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ పంటలు సరిగా అంటే సరిగా పండకపోవడం తర్వాత ప్రత్యామ్నాయ పంటలు ఏమని చెప్పినటువంటి కాక దానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దానికి సంబంధించి ఏమన్నా వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడం కానీ తర్వాత ప్రోత్సాహకాలు కల్పించడం కానీ చేయాలి అది ఏం చేయకుండా మొత్తం మీద ప్రత్యామ్నాయ పంటలు ఇవేయండి ఒరేస్తే ఉరే అని చెప్పేసి చెప్పినటువంటి కాక ఇట్లా వేయడంతో ఇక్కడ ఎండలు మండిపోతూ ఉన్నాయి తర్వాత అక్కడ సాగునీటి మేము మొత్తం కోటి ఎకరాల మాగాని వేస్తా అని చెప్పిన కాక మరి నీళ్ళు లేవి నీళ్ళు లేక పరిస్థితి అంతా కూడా అట్లా దా జరుగుతూ ఉందట రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు పెరగ పెరగకున్న ఇంటి ఖర్చులు మాత్రం తడిసి మోపడవుతున్నాయి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పా ధరలతో పేద మధ్యతరగతి జనం వెలువెల్లాడుతున్నారు పొద్దున లేవగానే తాగే పాలు ఛాయ్ దగ్గర నుంచి కూరగాయలు కూరల్లో వాడే వంట నూనె వరకు కాయగూరలు చికెన్ మటన్ ధరల వరకు అన్ని మస్తు అయ్యాయి ఏడాది కిందటితో పోలిస్తే పల్లెల నుంచి పట్టణాలకు వలస వరకు ఇంటి ఖర్చులు భారీగా పెరిగాయి గతంలో కిరాణా సరుకులు పాలు కరెంటు బిల్లులు కలిపి నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఆరు వేలు అయ్యే ఖర్చు ఇప్పుడు పదివేలు దాటిపోతుంది ఇంటికి రాయి కూడా కలిపితే పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు చేరుతుంది దీంతో సామాన్యుడి ఇంటి ఇంటి బడ్జెట్ తలకిందులవుతున్నది రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది కిలో దగ్గర నుంచి కిలో కొనే దగ్గర నుంచి అర్ధ కిలోతో సరిపెట్టుకుంటున్నారు సామాన్యమైనటువంటి ప్రజలు మరి పెరుగుతున్నటువంటి ఈ ధరలకు అనుగుణంగా నిజంగా వీళ్ళ ఆదాయం పెరుగుతుందా వీళ్ళ జీవితాలు మొత్తం మారుతున్నాయా అంటే మరి మారట్లేదు అక్కడ ఇంటికి రాయలు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి ఏది పెది చూసినా కానీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి బాధపడుతున్నారు ప్రజలు ఇగో కిలో కొనేది కిలోనే కొంటున్నాం ఇంకో ఇది పరిస్థితి రేట్లు బగ్గుమంటున్నాయి కిలో టమాటా మొన్నటిదాకా ఇరవై ముప్పై రూపాయలుండే ఇప్పుడు ఎనభై అయ్యింది కిలో కొనాల్సిన దగ్గర అర్ధ కిలో కొంటున్నాం ఐదు వందలు తీసుకొని మార్కెట్కు పోతే కొనొస్తలేదు కొనకొస్తలేదు మొద మొదలుకొస్తలేదు ఇల్లు ఎలా తీసుడు మస్తు కష్టమవుతున్నది అని రాధా రామ్నగర్ హైదరాబాద్ చెందినటువంటి మహిళ చెప్తున్నటువంటి మాట అంటే పరిస్థితి ఏమవుతుంది కిలో కొనే దగ్గర అర్ధ కిలో కొనాలంటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది తర్వాత కనీసం ఇల్లు ఇళ్ళదీయాలంటే చాలా కష్టమవుతూ ఉంది మాకు పేద ప్రజలకు సామాన్యులకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆగని యుద్ధం తగ్గని ఆయిల్ రేట్లు రాష్ట్రంలో వంట నూనెల ధరలు రేట్లు తగ్గడం లేదు ఆయిల్ రేట్లపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది యుద్ధానికి ముందు హోల్సేల్ షాపుల్లో బ్రాండెడ్ పల్లె నూనె లీటర్ నూట ముప్పై ఐదు పలకగా ప్రస్తుతం రెండు వందలకు చేరింది రిటైల్ షాపుల్లో రెండు వందల పది వరకు అమ్ముతున్నారు గతంలో ఒక ఇంట్లో ఆరేడు ప్యాకెట్లు అవసరమైన నూనె వాడేవాళ్ళు ఇప్పుడు నాలుగు ప్యాకెట్లతో సరిపెడుతున్నారు మరోవైపు ఫామ్ ఆయిల్ ధర లీటరు గతంలో నూట ఇరవై ఐదు ఉండగా ప్రస్తుతం నూట ఎనభై నలభై ఐదుకు అమ్ముతున్నారు నూనె రేటు విపరీతంగా పెరగడంతో ఇండ్లలో బ్రేక్ఫాస్ట్కు పూరీలు వడల్లాంటి టిఫిన్లు చేయాల్సి చేయాలన్నా హాలిడేస్ వల్ల ఇండ్లల్లో ఉన్న పిల్లలకు పిండి వంటలు చేసి పెట్టాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు నూనె ఎక్కువగా అవసరం ఉన్న అవసరం లేని చిరుతిళ్ళను సిద్ధం చేస్తున్నారు సకినాలు గారెలు అరిసెల్ లాంటి హోమ్ ఫుడ్స్ అమ్మే వాళ్ళు కూడా కిలోపై పై యాభై రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు నూనె రేట్లు పెరగడంతో తాము పెంచాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లలోనూ గతంలో ప్లేట్ టిఫిన్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఉండగా ఇప్పుడు నలభై యాభై తీసుకుంటున్నారు ఇక ఇది పరిస్థితి ఇదంతా కూడా మొత్తం మీద సామాన్యుడిపై భారం పడతా ఉంది దీనికి కారణం ఏంటి అంటే మనం వేసినటువంటి ఓటే మనం వేసినటువంటి ఓటు ఇప్పుడు మనని మొత్తం ముంచుతూ ఉంది మన మొత్తం జీవితాలను నాశనం చేస్తూ ఉంది కాబట్టి ఆలోచించి ఓటేయాలి అప్పుడు మాత్రమే జీవితాలు బాగుపడతాయి ఇక చిన్న ప్యాకెట్లే కొంటున్నారు బిస్కెట్ల నుంచి నూనె దాకా అంతా అంతే అంతా ఇంతే ఖర్చు తగ్గించుకునేందుకు జనాల యత్నం ఐదు నుంచి పది రూపాయల ప్యాకెట్ల తయారీపై కంపెనీల దృష్టి ఇంకో ఇది పరిస్థితి చిన్న ప్యాకెట్లు కొంటా ఉన్నారంట అంత మొత్తం మీద పెద్ద పెద్ద తీసుకొస్తలేరంట మొత్తం ఆదా చేసుకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు ఆదా వేసుకోవడం తప్పేం కాదు కాకపోతే ఏంటంటే పరిస్థితి గిట్లయితే ఎట్లా అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి